నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, బీరంగూడకు వచ్చేసిన మన ఎన్ఎన్జి యువసేన నందారం నరసింహగౌడ్ గారు అయితే ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేస్తాడు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వాళ్ళ కొడుకు మన నందారం సందీప్ గౌడ్ గారు. సో లోపలికి వెళ్దాం, ఏమేం సెట్స్ ఉన్నాయి అన్ని చూద్దాం. అండ్ చాలా మంది భక్తులు కూడా వచ్చారు. జయమల గణేష్ మహారాజ్ కి అందరికి నమస్తే. నమస్తే. సో ఫ్రెండ్స్, చాలా పెద్ద ట్రస్ట్ చూసుకోవచ్చు. మన అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మన నందారం నరసింహగౌడ్ గారు. సో ఇక్కడ కూడా మనకైతే శివుడు ఉన్నాడు చూసుకోవచ్చు, మూవింగ్ శివుడు. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రస్. సో ట్రస్ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది ట్రస్ కూడా. అండ్ లైటింగ్ కూడా ఆసమ్ ఉన్నది. సిరికల్ వచ్చేసి మనకు శివుడు, శివుడు కూడా మనకు కిందికి పైనకి మూవ్ అవుతాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్ అండ్ కార్తికేయ స్వామి, వినాయకుడు, పార్వతీదేవి అండ్ మూవింగ్ అన్ని విగ్రహాలు కూడా మూవ్ అవుతున్నాయి. మన నంది చేలు కూడా డమ్మురుకం, ఇంకా అట్లనే గంట. సో ఎన్ఎన్జి నందారం నరసింహగౌడ్ గారి గ్రాండ్ శోభయాత్ర కంప్లీట్ రోడ్ బ్లాక్ అయిపోయింది. Intelligent lighting. And laddu vachesi sir 21 lakhs ku vend 21 lakhs. చాలా పెద్ద ఎల్ఈడి డిస్ప్లేస్. సో కంప్లీట్ రోడ్ బ్లాక్డ్.
ఫాస్ట్ ప్రాసెస్. చాలా పెద్ద పెద్ద ఎల్ఈడి డిస్ప్లేస్ కూడా పెట్టారు ఇక్కడ చూసుకోవచ్చు. అమ్మవారు, లక్ష్మీదేవి, ఇంకా విష్ణుమూర్తి అండ్ టస్కర్ కూడా చాలా పెద్దది. సపరేట్గా ఇక్కడైతే ఇంకొక డీజే కూడా పెట్టారు. అయితే సజాయించారు చూసుకోవచ్చు. అసలు ఇంత పెద్దగా డెకరేషన్ ఎక్కడ చేయరు. సో వినాయకుని ముందు మనకైతే మన గరుడ మహారాజ్. సో ఒక్కసారి పైనకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మన ఎన్ఎన్జి యువసేన వాళ్ళ వినాయకుని గ్రాండ్ శోభయాత్ర చాలా గ్రాండ్గా అవుతుంది అండ్ చాలా సెటప్స్ అయితే పెట్టారు అన్నమాట. చూసుకోవచ్చు ఇంకొక ట్రస్, ఇది క్రేన్ ద్వారా అయితే లిఫ్ట్ చేసారు అండ్ వినాయకునికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ పూలర్తో అయితే అలంకరించారు కంప్లీట్ ట్రక్ టస్కర్. నైట్ 11:45 అవుతున్నది. జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా వచ్చారు. సరే లడ్డు అయితే 21 lakhs పోయింది.
ఇప్పుడు నువ్వు ఒక పాటకు డాన్స్ చెయ్యి. అవును, నిజంగా మా నరసింహన్ అన్నచ్చిండు, మా రమేష్ అని ఉండడు, అందరు ఉండాల అన్న. ఇదిగో దాకా నా డాన్స్ మీరు చూడలే, మా ఊరు చూసి అలా కేక చూసినాడు అన్న, డాన్స్ చూసినాడు, నీ డాన్స్ చూసాడు. నువ్వు ఆయనను ఎలా పట్టుకొని తిప్పావు కదా, ఆ తిప్పుడులోనే అన్న వచ్చేసిండు. ఎక్కడైనా తిరిగి తిరిగి పోతాడేమో అని భయంతో ఒక్కసారి కొమరక్కకి పోయి వేసుకోండి. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు? ఓకే, ఓడోరి యోగి స్వామి అందరికి అందరు రెడీయా? ఇదో ఇది బాగా చేయకపోతే అదే పాటకు నేను కూడా చేస్తా. అది ఓకే, అదే పాటకు కొమరక్క కూడా చేస్తుంది. ఓకే చూడండి, ఎవరి వస్తే నేను బాగా చేసినా నీ ముసల్మూడు, నువ్వు మళ్ళీ మళ్ళీ చేసి వాళ్ళని రెచ్చగొడతావని నాకు బాగా తెలుసు. అయినా కూడా చేస్తా. అందమైన దానా చందమామ లాంటి దానా, ఆ పాటలోనే ఉంది. విను, రేపు పొద్దున రాడు ఇంకా చందమామ సిగ్గుపడి అక్కడ ఉండిపోతాడు, బయటికి రాడు ఇంకా ఆయన. నీ మొహం చూస్తున్నా అర్థంలో పాట పెట్టిన ఆయన. ఇవ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఇక్కడ ఈడు ఉన్నాడు. మైకులు పెట్టాడు ఆయన, మైకులు పెట్టేవాడు కదా. నువ్వు ఫోన్ లో పెడుతున్నాడు, ఫోన్ లో నూపుతున్నాడు. నువ్వు కూడా పేరయ్యా? నీకు ఆల్రెడీ పెళ్లి అయిందేమో, నా ఆరలి బిడ్డను చూస్తే నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. గుంటిది గుంటిది శివుడి ముక్కుది చితకాయ తొక్కుది, అందుకనే మంచి పిల్లలు దగ్గర దొరుకుతుందా? నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇవా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అదే పనులు ఉన్నాడు. వేరే పని ఏం చేయలేదు. Thank you.
ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మరి ముఖ్యంగా మన గెస్ట్ ఎవరైనా రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. Thank you.
Thank you.
బోలో గణేష్ మహారాజ్ కి జై. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ శోభయాత్ర ఇన్ వీరంగుడ ఎన్ఎన్జి యువసేన. థ్యాంక్స్ టు భరత్ భాయ్ అండ్ సందీప్ భాయ్. జై శ్రీ కృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.